200,000 ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు. అదే మాదిరిగా రైతులకు రుణమాఫీ, కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని, ఇంకా చాలా చాలా ఇట్లా 420 అడ్డగోలు హామీలు ఇచ్చి నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనందరికి తెలుసు. కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా 7 నెలలు నిండి 8వ నెలలో అడుగుపెట్టింది. మరి 6 గ్యారంటీలు పోయినాయి, వాటికి మంగళం పాడారు. కానీ మా 6 ఎమ్మెల్యేలని 6 ఎమ్మెల్సీలు మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. రుణమాఫీ ఎక్కడ పోయింది? రైతు భరోసాకి అతి లేదు, గతి లేదు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దివాలా కోరు రాజకీయం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల విషయంలో, దాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే ఢిల్లీకి వచ్చాం. వచ్చిన తర్వాత గత 3-4 రోజులుగా ఇక్కడ న్యాయ నిపుణులతో, రాజ్యాంగ నిపుణులతో, మా పార్టీ ఎంపీలు, గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు గారు, నేను అందరం కూడా 5-6 కూర్చుని వారితో చర్చించిన తదుపరి మీకు కొన్ని విషయాలు కూడా నేను చెప్పాలి. వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా కాంగ్రెస్ ముందుకు పోతుందంటే, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గెట్స్ ఏఐసిసి నాడ్ టు ఇండక్ట్ మోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్, అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిష్టానం అనుమతి తీసుకొని మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అందుకే ఢిల్లీ ఎందుకు వచ్చాము అంటే, పాత్రధారి హైదరాబాద్ లో ఉన్నారు కానీ సూత్రధారులు ఇక్కడ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. అందుకే ఢిల్లీకి వచ్చినాం. విచిత్రం ఏమంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు, హిమాచల్ ప్రదేశ్ లో వాళ్ళ 6 ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో ఓటేస్తే వారి మీద వేటయ్యండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. వారిని అనర్హులుగా ప్రకటించండి లొల్లిబెడుతున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఒక ఎమ్మెల్యే గారు మణిపూర్ లో ఆనాడు శ్యామ్ నాయక్ అనే ఎమ్మెల్యే, శ్యామ్ కుమార్ అనే ఎమ్మెల్యే బీజేపీలో చేరి మంత్రి పదవి తీసుకుంటే ఆయన అనర్హుడుగా ప్రకటించే దాకా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసి కొట్లాడి ఫైనల్ గా సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది ఏం తీర్పు తెచ్చారు? 3 నెలలు చాలు స్పీకర్ గారికి, 3 నెలలు మాత్రమే కాల పరిమితి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద నిర్ణయించడానికి అనేది కాంగ్రెస్ పార్టీ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి గారు బీజేపీలోకి పోతే అక్కడ స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు, న్యాయ పోరాటం చేస్తున్నారు, వారిని అనర్హులుగా ప్రకటించాలని. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద బీజేపీ పడితే, అక్కడ ఏక్నాథ్ షిండే గారి శివసేన పడితే, అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలాసాహెబ్ తొరాట్ గారు అంటారు, సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ఎమ్మెల్యేలను గుంజుకుంటుందని చెప్తారు. ఇక రాహుల్ గాంధీ గారైతే మరింత విడ్డూరం. ఆయన గోవాలో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో శపథాలు చేయించారు, మీరు గెలిస్తే ఎమ్మెల్యేలు అవుతే మేము రేపు పార్టీ మారము అని శపథాలు కూడా చేయించినారు. ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా వింతలు విడ్డూరాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన సిద్ధరామయ్య గారు, ఆయన అంటారు 50 కోట్లు ఇస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీజేపీలో లాక్కుంటున్నారు అని సిద్ధరామయ్య గారు, ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది స్పీకర్ గారు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు స్పీకర్ కి ఇచ్చిన తీర్పు. స్పీకర్ నీడ్స్ ఓన్లీ 3 మంత్స్ టు డిసైడ్, అంతకంటే ఎక్కువైతే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్టు అవుతుంది. మేము దానం నాగేందర్ గారి మీద ఇచ్చిన పిటిషన్ మార్చి 18 నాడు ఇచ్చాం, జూన్ 18 కల్లా స్పీకర్ గారు తేల్చి ఉండాలి, తేల్చలేదు. మేము హైకోర్టుకు పోయాము, హైకోర్టులో ఇవాళ ఆ పిటిషన్ విచారణలో ఉంది, హైకోర్టులో న్యాయం జరుగుతుంది అనే బలమైన నమ్మకం మాకుంది. ఒకవేళ జరగకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకు వచ్చే ఆలోచన కూడా మాకుంది. ఇంకా విచిత్రమైన విషయం, రాహుల్ గాంధీ గారు, ఆయన పార్టీ, ఇది హైదరాబాద్ వేదికగా, తుక్కుగూడ వేదికగా జాతీయ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో న్యాయపత్ర అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారు. అందులో ఏం చెప్పినారు? వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ అన్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. అంటే వారి ఉద్దేశం ఏమంటే, ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే, ఎవరైనా ఒక ఎంపీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో పోతే, ఆటోమేటిక్ గా సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆయనను అనర్హుడుగా ప్రకటించి ఆయన పదవి ఊడిపోవాలి, ఇది మేము దానికి కట్టుబడి ఉన్నాం, రాజ్యాంగ సవరణ చేస్తామని జాతీయ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారికి నిజంగా కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, ఎందుకంటే ఏ తుక్కుగూడలో అయితే ఈ తుక్కు మాట చెప్పారో అదే వేదిక మీద దానం నాగేందర్ ఉంటాడు కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి,
అదే వేదిక మీద తెల్లం వెంకటరావు గారు ఉంటారు, అదే వేదిక మీద కడియం శ్రీగారి గారిని కూడా కూర్చోబెట్టుకుని ఒకవైపేమో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరొక వైపు రాజ్యాంగం పట్టుకుని డ్రామా చేస్తున్నందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఆస్కర్ అవార్డు కూడా ఇవ్వాలి. మీరు చూడండి, ఒకవైపు ఈ డ్రామా, రాజ్యాంగం పట్టుకుని ఆయన ఏదో రాజ్యాంగ సంరక్షకుడు, నేనే కాపాడుతున్నా ఈ దేశంలో రాజ్యాంగం, మోడీ గారు ఏదో నాశనం చేస్తున్నట్టు పార్లమెంట్ లో బిల్డప్. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏఐసిసి ఆఫీస్కి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మరి ఈరోజు చేర్చుకున్నారు. గాయారాం గాయారాం పోయింది, ఇప్పుడు పోచారం పేడదాకా వచ్చింది. ఇది ఈరోజు రాహుల్ గాంధీ నిజరూపం. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడమే కాదు, రాజ్యాంగం అప్పుడప్పుడు చదవాలి, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి. అదే మాదిరిగా ఇంకా విచిత్రం, అసలు ఇవాళ ఒకరు కాదు మా ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి ఒక్కొక్కరింటికి, ముఖ్యమంత్రి స్వయంగా పోయి పోచారం ఇంటికి, ఇంకా కేశవరావు గారి ఇంటికి పోయి ఎమ్మెల్యేల ఇళ్లలో పోయి బతిమలాడి భయపెట్టి వారికి ఏమేమో ఇచ్చి, మరి సిద్ధరామయ్య చెప్పినట్టు 50 ఇస్తున్నారా ఎక్కువ ఇస్తున్నారా మాకు తెలియదు, మేము ఆరోపిస్తలేము, సిద్ధరామయ్య గారు చెప్పిందని కోట్ చేస్తున్నాను నేను. ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారం చేస్తా ఉంది, చట్టానికి విరుద్ధంగా వ్యవహారం చేస్తా ఉంది. అందుకే తెలంగాణలోనే న్యాయపత్రం అంటారు, చేసేది మాత్రం అన్యాయం. అందుకే మేము ఢిల్లీకి ఎందుకు వచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు తెలియజెప్పాలి, ఏ ఒక్క ఆప్షన్ కూడా వదిలిపెట్టకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే, ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే మాట చెప్పడానికి వచ్చినాం. దాంతోపాటు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే, దీని తర్వాత తప్పకుండా ఒకవేళ హైకోర్టులో న్యాయం లభిస్తుందని నమ్ముతున్నాం, తప్పకుండా న్యాయం గెలుస్తుంది. దానం నాగేందర్ గారితో పాటు పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలు కూడా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం, ఎందుకంటే మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద పోటీ చేశారు. అంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు అయితే ఏముండదు, ఇందులో ఇంకేదో చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకేం లేదు. కాబట్టి మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని, ఒకవేళ లభించకపోతే సుప్రీంకోర్టుకు వస్తాం, సుప్రీంకోర్టులో కూడా తొందరలోనే పిటిషన్ కూడా వేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నాం. చాలా మంది రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించినాం. అదే మాదిరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా అవసరమైతే కలుస్తాం, మా పార్టీ లీడర్లందరూ కూడా వస్తాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ పెద్దల్ని కలుస్తాం, అదేవిధంగా అవసరమైతే లోక్సభ స్పీకర్ని, రాజ్యసభ చైర్మన్ ని కూడా కలుస్తాం. ఏ రకమైన వ్యవహారం తెలంగాణలో నడుస్తుందో, కాంగ్రెస్ నిర్వాహకమైందో జాతీయ స్థాయిలో ఎండగడతాం. కాబోయే సెషన్ కూడా వస్తా ఉంది, 22 నుంచి 22 తారీఖు సెషన్ ప్రారంభం కాబోతా ఉంది. మాకు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం. అంటే ఏ వేదిక మీద అయితే న్యాయం జరగాల్సి ఉంటుందో ఆ ఏ వేదికను కూడా వదిలిపెట్టకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాన్ని ఎండగడతాం, ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకో. ప్రైమ్ మినిస్టర్ అని మీరు అన్నారు, ప్రైమ్ మినిస్టర్ ని కలవాలన్న ఆలోచన అయితే లేదు, ఎందుకంటే కలిసినా ఏదైనా అభివృద్ధి గురించి కలుస్తాం తప్ప ఈ విషయంలో వారు చేయగలిగేది ఉండదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రెసిడెంట్ కానీ కస్టోడియన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వారిని కలుస్తాము, కలిసి తప్పకుండా జాతీయ స్థాయిలో మాకు తెలంగాణలో జరుగుతున్న నిర్వాహకం ఏదైతే ఉన్నదో దీన్ని ఎండగడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ సహకరించిన తెలుగు మీడియా సోదరులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం.